of you once again. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ క్లాసెస్ చేస్తున్నారమ్మా, ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ప్లీజ్ కన్ఫర్మ్. అప్డేట్లో ఉన్నారు అందరు కూడా? చేస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. సో డన్. పేజ్ నెంబర్ 85 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 85. సో ఇక్కడ మనకి గోడౌన్ ట్రాన్స్ఫర్. గోడౌన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? లైక్ మనకి బ్రాంచెస్ ఉంటాయి, లేదంటే గోడౌన్స్ ఉంటాయి, లేదంటే లొకేషన్స్ ఉంటాయి. లొకేషన్స్ అన్నా, గోడౌన్స్ అన్నా, బ్రాంచెస్ అన్నా అన్నీ ఒకటే. ఇప్పుడు మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 lakhs 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత మనకు మార్కెట్లో చాలామంది సప్లయర్స్ ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి మనము స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసిన తర్వాత ఆ స్టాక్ని ఏ గోడౌన్లో వెళ్ళి మనము స్టోర్ చేసుకోవాలి? మనకి ఒకవేళ మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కడపలో ఒక గోడౌన్ ఉందండి, నాకు హైదరాబాద్లో ఒక గోడౌన్ ఉంది, బెంగళూరులో ఒక గోడౌన్ ఉంది. సో మెయిన్ గోడౌన్ వచ్చేసి కడపలో ఉంది, సబ్ గోడౌన్స్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాయి. నేను పర్చేజ్ చేసేటప్పుడే మెయిన్ గోడౌన్లో స్టాక్ పెట్టుకుంటాను, అక్కడ నుంచి సబ్ గోడౌన్స్కి స్టాక్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆ ప్రాసెస్ ఎలా చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో రియల్ టైంలో మనకు ఐటమ్స్కి ట్యాక్సెస్ ఉంటాయి, పర్చేజ్ చేసేటప్పుడు ట్యాక్సెస్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ నేను ట్యాక్స్ ఇవ్వలేదు, బట్ రియల్ టైంలో అయితే ట్యాక్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం 18% ఇద్దాం, ప్రాబ్లం లేదు. ఓకే, ఈ ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఓకే, గోడౌన్ ట్రాన్స్ఫర్. కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. ఎస్ సార్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఇవ్వండి, సేవ్ అవుతుంది. తర్వాత మెయింటైన్ అకౌంట్స్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి. తర్వాత జిఎస్టీ కామన్. ఇక్కడ అక్కడ పైన జిఎస్టీ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇచ్చుకోండి మీరు. నేను ఇక్కడ డూప్లికేట్ ఇస్తున్నాను. కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. క్రియేట్లో ఇవ్వండి. వెళ్ళిన తర్వాత లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ లెడ్జర్స్ని క్రియేట్ చేయండి. క్యాపిటల్, క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, గూడ్స్ సేవ్. నెక్స్ట్ యూనిసౌ. రిటైటర్స్ ఒక రియల్ టైంలో జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, అన్నీ ఇచ్చుకోండి. ఇక్కడ జస్ట్ నేను 37 ఇస్తున్నాను, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫర్నిచర్ సెట్, కంట్రోల్ ఏ. శ్రీ ఫర్నిచర్ షాప్, సండ్రి రిటైటర్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. ఈ విధంగా లెడ్జర్స్ అనేటివి మనం క్రియేషన్ చేసాం. ఇవ్వండి. నెక్స్ట్ యూనిట్స్లోకి వెళ్ళండి. యూనిట్స్లో ఓన్లీ మనకు NOS మాత్రమే ఉన్నాయి, నెంబర్స్. స్కిప్ స్టాక్ ఐటమ్. ఓకే, ఫస్ట్ వచ్చేసి హార్డ్ డిస్క్ నెంబర్స్. ఇక్కడ HSR నెంబర్ నేను డూప్లికేట్ ఇస్తున్నాను, బట్ రియల్ టైంలో అయితే ఉంటుంది. నేను ట్యాక్స్ కూడా 18% ఇస్తున్నాను. ఇక్కడ ఇవ్వలేదు, బట్ ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత మానిటర్ నెక్స్ట్ ప్రాసెసర్ నెక్స్ట్
ప్రాసెసర్ పీపుల్. నెక్స్ట్ కీబోర్డ్. రియల్ టైంలో ఇంత స్పీడ్గా మీరు చేయాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ చేశారు, స్లోగా అనేది చేయకూడదు, టక్కటక్కటక్క చేసేవల్ల ఓకే వర్క్ చేసే ప్లేస్లో రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది, చాలా స్పీడ్గా చేస్తున్నారు అనేసి. స్లోగా చేశారంటే ఏం రాదు, స్పీడ్ అయిపో టక్కటక్కటక్క అయిపోవాలి, ఇన్వాయిస్ చూస్తేనే టక్కటక్క అయిపోవాలి. నెక్స్ట్ గోడౌన్. గోడౌన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, పర్చేజ్ చేసేటప్పుడే పర్చేజ్డ్ రా మెటీరియల్ ఫ్రమ్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ రా మెటీరియల్ గోడౌన్. గోడౌన్స్లో వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి రా మెటీరియల్ గోడౌన్. నెక్స్ట్ థర్డ్ వన్, ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. ఇలా ఎన్ని గోడౌన్స్ ఉంటే అన్ని చేసుకోవాలి. ఎస్కేప్ ఎస్కేప్. నెక్స్ట్ వోచర్స్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ రిసిప్ట్ క్యాపిటల్, సో 12 lakhs క్యాష్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేస్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్. ఫస్ట్ హార్డ్ డిస్క్ చూడండి, ఇలా అడుగుతుంది. ఫస్ట్ గోడౌన్ అడుగుతుంది, పర్చేజ్ చేసినప్పుడు ఏ గోడౌన్లో స్టాక్ పెట్టుకుంటున్నాం, రా మెటీరియల్ గోడౌన్లో స్టాక్ పెడుతున్నాం. టోటల్గా 15 lakhs 20,000కి పర్చేజ్ చేస్తాం, కింద ట్యాక్స్ ఇస్తున్నాను ఆల్ టు సి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి సిజిఎస్టి ఆల్ టు సి హెచ్జిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి హెచ్జిఎస్టి. ఈ విధంగా టోటల్గా 17,97,93,600కి మనం పర్చేజ్ చేస్తాం సేవ్. సో ఇప్పుడు మనం అదర్ వోచర్స్లోకి వెళ్ళాలి. అదర్ వోచర్స్లోకి వెళ్ళి ఇక్కడ స్టాక్ జర్నల్ తీసుకోవాలి, స్టాక్ జర్నల్ ఎంటర్. సో దీన్నే మనం మెటీరియల్ ఇన్ మెటీరియల్ అవుట్ అంటారు. ఓకే, సో సోర్స్ కన్జంప్షన్ గోడౌన్, డెస్టినేషన్ ప్రొడక్షన్ గోడౌన్. ఓకే ఇక్కడ చూడండి థర్డ్ వన్, ప్రాసెసర్ అతలన్ 25. చూడండి ఇక్కడ ఫస్ట్ గోడౌన్ అవుతుంది, ఏ గోడౌన్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, రా మెటీరియల్ గోడౌన్ నుంచి. ఎన్ని 25 రేటును పర్చేజ్ చేసిన రేటే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. హార్డ్ డిస్క్ సేమ్, ఇటుపక్క ఏవే ఐటమ్స్ అయితే మీరు చేశారో ఇవే ఐటమ్స్ ఇటుపక్క సేమ్ అవే తీసుకోవాలి. ఇక్కడ అసెంబ్లింగ్ తీసుకోవాలి, ప్రాసెసర్ అతల అసెంబ్లింగ్ గోడౌన్. యాజ్ ఇట్ ఈస్గా లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవే రైట్ సైడ్ కూడా ఉంటాయి. అక్కడ రా మెటీరియల్ గోడౌన్, ఇక్కడ అసెంబ్లింగ్ గోడౌన్, స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తాం వన్ గోడౌన్ నుంచి అనదర్ గోడౌన్.
తర్వాత F7 ఫర్నిచర్ 20,000, క్యాష్ డిపాజిట్ 2 lakhs, ఓకే. ఈ విధంగా మనము ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. దీనికి ప్రాఫిట్ అనలైజ్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ మనకు ట్రాన్స్ఫర్ ఒకటే కాబట్టి ఆ విధంగా ఇచ్చాం. నెట్ లాస్ మనకి 5,000 అవుతుంది. ఎస్కే స్టాక్ సమ్మరీలోకి వెళ్తే, ఓకే, ఆల్ట్ F1 ఇచ్చామంటే ఈ విధంగా షో చేస్తుంది. సో హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేసాం, మనకి అసెంబ్లింగ్లో 50 ఉన్నాయి, రా మెటీరియల్లో 50 ఉన్నాయి. కీబోర్డ్ 50 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్లో 20 ఉన్నాయి, రా మెటీరియల్లో 30 ఉన్నాయి. మానిటర్ 50 పర్చేజ్ చేసాం, రా మెటీరియల్ నుంచి 50 అసెంబ్లింగ్కి ట్రాన్స్ఫర్ చేసాం. ప్రాసెసర్ అత్వన్ 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్లో 25 ఉన్నాయి, రా మెటీరియల్లో 75 ఉన్నాయి. ప్రాసెసర్ P4 100 పర్చేజ్ చేసాం, 100 రా మెటీరియల్ గోడౌన్లోనే ఉన్నాయి. సో ర్యామ్ అసెంబ్లింగ్ గోడౌన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ విధంగా మనము ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉందనేది ఇక్కడ షో చేస్తుంది. ఇంకా రిమైనింగ్ డాష్ బోర్డ్ ఇంకా ఫీచర్స్ ఇవన్నీ నార్మల్, ఇంకా కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, నెట్ లాస్, పర్చేజ్ అకౌంట్స్, ఓకే, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ షో చేస్తుంది. క్లోజింగ్ స్టాక్, అవుట్వర్డ్స్, ఇన్వర్డ్స్, బ్యాలెన్స్ షీట్, ఇవి కామన్గా. ఇంకా మనం ఏమైనా అమౌంట్స్ చేంజెస్ ఏమైనా చేయాలి అనుకుంటే డే బుక్లోకి వెళ్ళి ఏమైనా అమౌంట్స్ కానీ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ కానీ క్వాంటిటీ కానీ చేంజ్ చేయాలంటే డే బుక్లోకి వచ్చి చేంజ్ చేయొచ్చు. స్టాక్ సమ్మరీ, F2 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, ఈ విధంగా మనకు షో చేస్తుంది. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే మనం ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి అవుట్వర్డ్స్ కూడా ఇక్కడ మనకు షో చేస్తుంది. తర్వాత ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ షో చేస్తుంది. యాక్చువల్గా డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అదే ఒరిజినల్ అకౌంట్స్ అయితే మనకి జిఎస్టీ రిపోర్ట్స్లోకి వెళ్ళి GST Year 1 ఇక్కడ మనకు షో చేస్తుంది. GST 3B పర్చేజెస్, సేల్స్ కూడా షో చేస్తుంది. ఈ డూప్లికేట్ ఎంట్రీస్ కాబట్టి మనకి ఇక్కడ షో చేయాలి. ఈ విధంగా మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నా, ఎన్ని గోడౌన్స్ ఉన్నా, మెయిన్ గోడౌన్స్ నుంచి సబ్ గోడౌన్స్కి ట్రాన్స్ఫర్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా గోడౌన్ ట్రాన్స్ఫర్లో? కన్ఫర్మ్ ప్లీజ్. ఎనీవన్? అర్థమైందా? ఇది జస్ట్ మనకి స్టాక్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్ అంతే. అక్కడ గోడౌన్స్ ఉన్నా, లొకేషన్స్ ఉన్నా, ఓకేనా, బ్రాంచెస్ ఉన్నా, ఏ విధంగా కూడా ఇలాగ తీసుకున్నాం. ఓకేనా, క్లియర్మా? ఎనీ డౌట్స్? రిమైనింగ్ పర్సన్స్, 1 or 2 మెంబర్స్ మాట్లాడుతున్నారు, రిమైనింగ్ పర్సన్స్ క్లియర్? యా గైస్, దీన్ని మనం మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ అని కూడా పిలవచ్చు. ఓకే, డన్.